నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కులవృత్తులు చేసుకునే వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నాం. బాధిత కుటుంబానికి 6 లక్షల రూపాయల పరిహారం చెక్కును అందించిన ఎమ్మెల్యే జోగురామన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచన. పునః ప్రారంభమైన ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం. పట్టణంలో 3 కేంద్రాల ఏర్పాటు. అధ్యాపకులకు అన్ని వసతులు కల్పిస్తూ పూర్తి జాగృతలు పాటిస్తున్నామని డిఏఈఓ వెల్లడి. కరోనా నేపథ్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు. జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన పాటను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జోగురామన్న అత్యవసర విధుల సిబ్బంది కృషిని కొనియాడిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఆటో డ్రైవర్లకు జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకుల పంపిణీ. కులవృత్తుల సంక్షేమార్థం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. మంగళవారం ప్రమాదవశాత్తు మృతి చెందిన ఓ మత్స్యకారుడి కుటుంబీకులకు ప్రభుత్వాల నుండి వచ్చిన పరిహారాన్ని ఎమ్మెల్యే అందజేసి బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కులవృత్తులను ప్రోత్సహించడంలో భాగంగా అనేక సంక్షేమ పథకాలకు రూపకల్పన చేయడంతో పాటు ప్రమాదవశాత్తు మరణించిన కార్మికులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. జైనత్ మండలం పూసాయి గ్రామానికి చెందిన మత్స్యకారుడు బుచ్చిరామ్ గత 2 సంవత్సరాల క్రితం చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందగా ఆయన కుటుంబీకులకు మంజూరైన 6 లక్షల రూపాయల పరిహారానికి సంబంధించిన చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ ఆర్య రాజన్న, జైనత్ ఎంపీపీ గోవర్ధన్, జైనత్ పీఎస్సీఏ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ లింగారెడ్డి, పూసాయి సర్పంచ్ పోతారెడ్డి, ఎంపీటీసీ ప్రశాంత్ రెడ్డి, టీఆర్ఎస్ మండల నాయకులు వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబీకులకు చెక్కును అందించి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ గతంలో ప్రమాదవశాత్తు కార్మికులు మృతి చెందితే రాష్ట్ర ప్రభుత్వం తరపున 100,000, కేంద్ర తరపున 100,000 రూపాయలు మాత్రమే అందించేవారని అన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 100,000 రూపాయల పరిహారాన్ని 400,000 రూపాయలు చేసిందని, కేంద్రం అందించే 200,000 రూపాయలను కలుపుకొని బాధితులకు 600,000 రూపాయలను అందిస్తున్నామని తెలిపారు. కులవృత్తులు చేసుకునే వారి సంక్షేమార్థం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటూ దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగినా బాధిత కుటుంబీకులకు సాంత్వన కలిగేలా పూర్తి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కులవృత్తులు చేసుకునే వారు ప్రభుత్వ పథకాలను సద్వినియోగపరచుకుంటూ ఆర్థికంగా ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి తర్వాత ఎవరైతే వృత్తి పని చేసుకొని ప్రమాదవశాత్తు ఇప్పుడు ఊసాయి గ్రామంలో ఉన్నటువంటి తాప్రే బుచ్చిరా గత 2 సంవత్సరాల కిందట చేపలు పట్టడానికి వెళ్ళి వల చుట్టుకొని తట్టుకొని నీటిలో మరణించడం జరిగింది. మరి ఎలా అన్నాడు, గతంలో కేంద్ర ప్రభుత్వం 100,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 100,000 రూపాయలు అప్పుడు కంపెన్సేషన్ కింద నష్టపరిహారం ఇచ్చాడు ఇన్సూరెన్స్. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 లక్షకు బదులు 4 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 1 లక్షకు 2 లక్షలు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా, ఆ టోటల్గా 6 లక్షల రూపాయలు. మరైతే పంచకుల వాళ్ళ భార్య కాబట్టి మరి ఆమెకి ఈరోజు చెక్ 6 లక్షలు, గతంలో కేంద్ర ప్రభుత్వంది డైరెక్ట్ 2 లక్షలు వాళ్ళ అకౌంట్లో పడడం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున 4 లక్షలు మరి ఈరోజు వారికి చెక్ పంచకులకు ఇవ్వడం. ఈరోజు పాపం బేస్త వాళ్ళు అక్కడే వృత్తి పని చేసుకునే ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే మరి ఇలా లేబర్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఇన్సూరెన్స్ ప్రభుత్వమే డబ్బులు కట్టింది. ఈ రకంగా వాళ్ళ పాపం
भर्त को कुटा पोषा की इला के राष्ट्र कल राष्ट्र प्रभुत् नाग लक्षल केन्द्र प्रभुत् रक्षल तो आर लक्ष रूपये वर्ष राव जी अंदर देवन दय तो मैं रेप राबेट जीवित वाल पिल चवरक वाल कुट पोषण को मैं रक प्रभु आबटी मैं वाली रेप डबूल तो मत कार्यक्रम चुस्कनी आ कुटा मुझे आये कुमार वामन वाल जरूरत లాక్డౌన్ ప్రారంభమైన నాటి నుంచి జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విస్తృతంగా సహాయ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే పట్టణంలోని ఆటో డ్రైవర్లకు జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను అందజేశారు. లాక్డౌన్ నేపథ్యంలో ఆటో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారికి సహాయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు జోగు ఫౌండేషన్ చైర్మన్ పురపాలక అధ్యక్షులు జోగు ప్రేమేందర్ తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో విస్తృతమైన సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తాజాగా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ఆటో చోదకులకు జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జోగు ఫౌండేషన్ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేంద్ర పాల్గొని ఆటో చోదకులకు సరుకులను అందజేశారు. కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న వారికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా సరుకులు అందుకున్న ఆటో చోదకులు హర్షం వ్యక్తం చేయగా పేదలకు అండగా నిలవాలన్న ఉద్దేశంతోనే జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విస్తృతంగా సహాయ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చైర్మన్ జోగు ప్రేమేందర్ తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో గత నెలన్నర రోజులుగా ఆటోలు నడవడం లేదని వారి ఇబ్బందులను గ్రహించే పట్టణంలోని ఆటో చోదకులకు ఈ సరుకులను అందజేయడం జరుగుతోందని వివరించారు. రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ అనేక బృహత్తర పథకాలకు శ్రీకారం చుట్టిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే జోగురామన్న స్పష్టం చేశారు. జైనత్ మండలం ఆకుర్ల గ్రామంలో మంగళవారం శనగ కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల సరళిని వెల్లడించారు. అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని ఎమ్మెల్యే జోగురామన్న పేర్కొన్నారు. జైనత్ మండలం ఆకుర్ల గ్రామంలో మంగళవారం శనగ పంట కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్, వైస్ ఎంపీపీ విజయ్ కుమార్, మండల పిఎస్సీఏ చైర్మన్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, జైనత్ మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ లింగారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకటరెడ్డి, నాయకులు చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తూకం యంత్రాలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కొనుగోళ్లను నాయకులతో కలిసి ప్రారంభించారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతుల సౌకర్యం కోసం చేసిన ఏర్పాట్లపై అధికారులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే జోగురామన్న మాట్లాడుతూ దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయని, ఏ రాష్ట్రంలోనూ తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని అన్నారు. రైతు బంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్ వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు. స్థానిక ప్రతిపక్ష నాయకులు మాత్రం ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. రైతులకు ఎటువంటి సమస్యలు తలెత్తొద్దన్న సంకల్పంతో కష్టకాలంలోనూ పంట కొనుగోలకు ప్రభుత్వం ముందుకు వచ్చిందని గుర్తు చేశారు. बीन साथी होंदो अत कात बीन सगड़े रेडी है ते अत जोन परंत पानी पलता ते भी सगड़े फर्टिलाइजर सीड पास्त कर ले जनाती सवलत अत रेडी है तो कांग्रेस तेलुगु देशम सरकार मंदी अत भी देश मंदी कौन सा भी सरकार पास्त कर ले सपोर्ट नहीं तुम्हारे माहित है मग यता तेलंगण मंदिर केसीआर सरकार सगड़े तुम्हारा जो जो फसल निगत है ते सगड़े सरकार भाव मंदी कपास होते सोयाबीन होते चना तुवर सगड़े काटा करून कास्तकार ले काहीच तकलीफ
महाराष्ट्र मंदिर होते कर्नाटक मंदिर होते छत्तीसगढ़ होते कांग्रेस सरकार बीजेपी सरकार देश मंदिर कोणता राजा मंदी कष्टकरले सपोर्ट नाही तेथे रईत बंधु नाही रईत बीमा नाही रुणमाफी नाही छत्तीस घंटे करंट नाही मग इतना का बोलते म्हणलं तर ऑपरेशन निधरले आता पागल झाला ते लोक त्याला मेंटल हॉस्पिटल म्हणते मराठी मध्ये एरगट हॉस्पिटल भर्ती करा कौन मान लेता इतना सरकार कास्तकार सवलत देता है मग कांग्रेस बीजेपी लोग जाते हैं इंटरमीडियट जवाब पत्र मूल्यांकन पुनः प्रारंभमैंది आदिलाबाद पट्टण मूल्यांकन मूड केन्द्रालनु एर्पाटु चेयगा करोना नेपथ्यंलो तीसुकोवाल्सिन अन्नी जाग्रत्तलनु केन्द्रालो पाटिस्तुन्नट्लु डीईओ दसरु नायक पेर्कोन्नारु इंटर्मीडियट जवाब पत्राल मूल्यांकन मंगलवार नुंची पुनः प्रारंभमैंది गत विद्या संवत्सरानिकि संबंधिंचिन इंटर्मीडियट प्रथम द्वितीय संवत्सर परीक्षलु मार्चि 18వ तेदीन ముగిసాయి ఈ క్రమంలోనే 21వ తేదీ నుంచి మూల్యాంకనం ప్రారంభం కాగా 22వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన లాక్ డౌన్ కారణంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది కరోనా కారణంగా లాక్ డౌన్ ప్రభుత్వాలు పొడిగించడంతో మూల్యాంకనాన్ని ప్రారంభించడం సాధ్యం కాలేదు తాజాగా ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం పునః ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ఆదిశగా పూర్తి ఏర్పాట్లు చేపట్టారు ఆదిలాబాద్ జిల్లాలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేసి మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించారు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి దసరు నాయక్ కేంద్రాలను పరిశీలించి స్థానిక సిబ్బందికి సూచనలు చేశారు లాక్డౌన్ ప్రారంభం కంటే ముందు ఒకే కేంద్రంలో మూల్యాంకనం చేయడానికి సిద్ధం కాగా ప్రస్తుత నియమ నిబంధనల అనుసారం సామాజిక దూరం పాటించడంతో పాటు ఇతరత్ర జాగ్రత్తలను పరిగణలోకి తీసుకొని మూడు కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు ప్రతి కేంద్రంలో శానిటైజేషన్ ప్రక్రియను చేపడుతూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు అటు అధ్యాపకులకు సైతం ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం భోజన సదుపాయంతో పాటు ప్రత్యేకంగా వసతిని కల్పించనున్నారు ఇక వారి సొంత స్థలాల నుంచి జిల్లా కేంద్రానికి తీసుకురావడానికి ఆర్టీసీ బస్సులను వినియోగిస్తున్నారు ఈ నేపథ్యంలో డీఐఈఓ దసరు నాయక్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని మూడు మూల్యాంకన కేంద్రాల్లో పూర్తి ఏర్పాట్లు చేపట్టామని అధ్యాపకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నామని పేర్కొన్నారు తొలి రోజు నాలుగు సబ్జెక్టుల మూల్యాంకనం ప్రారంభించినట్లు వివరించారు దాదాపు 1400 మంది విద్యార్థులకు హాజరు కానున్నారని తెలిపారు కరోనా నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు आफ्टर लाकडौन तरह यह जरवे जी मैं आदिलाबाद सेंटर उम्मीदम जरिए लास्ट लाकडौन बिफोर आफ्टर लाकडौन तरह रूम सेंटर पड़ा जरिए अदे विधा गवर्नमेंट जूनियर कॉलेज कॉलेज बॉयज़ सत्नाम दर वैल्युएशन केन्द्र प्रारंभ जरिए अदे विधा नलंदा जूनियर कॉलेज महोदा इंको सेंटर एर्पट्ठे जरिए आलरे इकड़ना स्ट्रांग रूम पेपर मूड चोट पंचपे పంపడం కూడా జరిగింది రౌండ్ ది క్లాక్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కరోనా దృష్ట్యా ఎక్కడ లెక్చరర్లు అక్కడనే జాయిన్ కావాల్సిందిగా మేము కోరుతున్నాము అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మా గౌరవ సెక్రటరీ సార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా బస్సులు కూడా ఫ్రీగా ఈ రోజు నుండి నడుస్తూ ఉన్నాయి అప్ అండ్ డౌన్ కూడా నడపడానికి ఆర్టీసి ముందుకొచ్చింది కాబట్టి అదేవిధంగా ఈ వాల్యుయేషన్ సెంటర్లో ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ చెప్పి ప్రతిరోజు స్ప్రే చేసేటట్టు ఆల్రెడీ వాళ్ళు స్ప్రే చేయడం జరిగింది హ్యాండ్ శానిటైజేషన్ కూడా ఆల్రెడీ లిక్విడ్ ఏర్పాటు చేయడం జరిగింది
అదే విధంగా స్ప్రే పంప్ కూడా మా దగ్గర ఆల్రెడీ స్ప్రే చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. అదే విధంగా థర్మల్ స్క్రీనింగ్ ఆల్రెడీ గౌరవ కమిషనర్ సెక్రటరీ గారు ఆర్డర్ ఇచ్చారు. అందు ప్రాసెస్ అందు వేలో ఉన్నాయి. అవి కూడా రేపు ఎల్లుండి మాకు అందగాలి. థర్మల్ స్క్రీనింగ్ కూడా మేము అందరికీ టెంపరేచర్ చూడడానికి అందుబాటులోకి తీసుకొస్తాము. స్టాఫ్ ఇంకా హోటల్స్ రెస్టారెంట్స్ ఏం లేవు కాబట్టి ఆల్రెడీ మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ టీ క్యాంటీన్ కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైనా దూర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్లకు లంచ్ కానీ సాయంత్రం డిన్నర్ కానీ వాళ్ళ క్యాటరింగ్ నెంబర్లు అందుబాటులో ఉంచుతాము. దూరం నుండి వచ్చిన వాళ్లకు నైట్ స్టే కోసం ముఖ్యంగా మహిళా లెక్చరర్లకు కూడా మేము మిగతా జూనియర్ కాలేజీలో అక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. అదేవిధంగా నలంద జూనియర్ కాలేజీలో 100 బెడ్స్ తోటి మహిళలకు ముఖ్యంగా వాళ్లకు నైట్ స్టే చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జెంట్స్ లెక్చరర్లకు విద్యార్థి జూనియర్ కాలేజీ బీఈడి దాంట్లో 100-150 మంది లెక్చరర్లు ఉంచడానికి ఏర్పాటు చేసినాము. ఆల్రెడీ ఈ ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్లో కూడా ఆల్రెడీ కొన్ని రూమ్లు మేము నైట్ స్టే చేయడానికి కూడా ఏర్పాటు చేసినాం. ఆదిత్య జూనియర్ కాలేజీలో కూడా లెక్చరర్లు ఉండడానికి కూడా మేము ఏర్పాట్లు చేసినాం. ఎక్కడ కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఇప్పుడు ఈ జాయినింగ్ రికార్డ్ కాబట్టి జాయినింగ్ మాకు కరోనా భయంతో చాలామంది రారు అనుకున్నాం. కానీ ఇక్కడ స్పందన చూస్తుంటే దాదాపు బాగా పెద్ద ఎత్తున లెక్చరర్లు రావడం జరిగిందనమాట. 4 సబ్జెక్టులు స్టార్ట్ చేయడం జరిగింది. బాయ్స్ కాలేజీలో సివిక్స్ సబ్జెక్టులు స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గర్ల్స్ కాలేజీలో ఇంగ్లీష్ స్టార్ట్ చేయడం జరిగింది. సంస్కృతి స్టార్ట్ చేయడం జరిగింది. నలంద జూనియర్ కాలేజీలో మ్యాథ్స్ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. అంటే సేమ్ ఇవాళ 4 సబ్జెక్టులు, రేపు 4 సబ్జెక్టు, ఎల్లుండి 3 సబ్జెక్టు, మొత్తం 13 సబ్జెక్టులు ఈ 3 రోజులు ఫిల్అప్ అయిపోతే డైలీ కరెక్షన్కి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. మేము క్యాంప్ మార్నింగ్ సెషన్లో 8:30 ఓపెన్ చేస్తున్నాం. ఆఫ్టర్నూన్ 5:30 వరకు, అంటే మార్నింగ్ సెషన్ స్టార్ట్ అయితే ఈవినింగ్ వరకు 5:30 వరకు ఉంటుందన్నమాట. కరోనా వ్యాప్తి నియంత్రణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, విపత్కర పరిస్థితుల్లో అత్యవసర సిబ్బంది పోషిస్తున్న కీలక పాత్ర వంటి విషయాలను పొందుపరిచి జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాటను రూపొందించారు. ఈ పాటను ఎమ్మెల్యే జోగురామన్న, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్తో కలిసి మంగళవారం ఆవిష్కరించారు. ప్రజలకు కరోనా వైరస్ నియంత్రణ కొరకు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైరస్ వ్యాప్తిపై అవగాహన కల్పించడంతో పాటు అత్యవసర విధుల సిబ్బంది చేస్తున్న కృషిని కొనియాడుతూ ఓ పాటను రూపొందించారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే జోగురామన్న ఈ పాటను ఆవిష్కరించారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ముందుండి పోరాడుతున్న అత్యవసర విధుల సిబ్బంది కృషిని కీర్తిస్తూ ఈ పాటను రూపొందించారు. కరోనా నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలను సైతం పొందుపరిచారు. పాట ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు జోగు ఫౌండేషన్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్, కళాకారుడు సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోగు ఫౌండేషన్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించేలా పాటను రూపొందించడం జరిగిందన్నారు. పోలీసులు, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, ఇతర అత్యవసర విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది కరోనా నియంత్రణ చర్యల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సేవలను కొనియాడారు. వారు పడుతున్న కష్టాన్ని ఈ పాటలు పొందుపరిచారని, అదేవిధంగా కరోనా సోకకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను సూచించారని తెలిపారు. కరోనా వైరస్ గురించి మరి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా మరి జో ఫౌండేషన్ ఆధ్వర్యంలో సాగర్ ఏదైతే వాళ్ళ నృత్య బృందం ఉందో వాళ్ళ సహకారంతో ఒక సాంగ్ని తయారు చేయించడం జరిగింది. ఈరోజు దాన్ని మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆ సాంగ్ని రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే ఒక ప్రజలకు ఒక అవగాహన కల్పించే విధంగా పోలీస్ సిబ్బంది కానీ, అదేవిధంగా మన ఆరోగ్య సిబ్బంది కానీ, అదేవిధంగా శానిటైజర్ సంబంధించిన సిబ్బంది కానీ అందరూ కూడా ఈ ఏదైతే కరోనా వైరస్ సంబంధించినటువంటి ఈ లాక్డౌన్ పీరియడ్లో మరి వాళ్ళు ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా మరి పనిచేయడం జరిగింది. మరి వాళ్ళు ఆ సాంగ్లో దాంట్లో చూపిస్తూ
అదేవిధంగా ప్రజలు కూడా మాస్కులు ధరించాలని అందులో కాన్సెప్ట్ తో సాంగ్ చేసినటువంటి సాగర్ వాళ్ళ బృందానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు। వేసవి కాలంలో భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు। గత కొన్ని రోజులుగా జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రధాన రహదారులు బోసిపోయి దర్శనమిస్తున్నాయి। అటు కరోనా నేపథ్యంలో అమల్లో ఉన్న లాక్ డౌన్ లో నిబంధనలు సడలించినప్పటికీ ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని జనాలు బయటకు రావడానికి ఆసక్తి చూపడం లేదు। వేసవి కాలం నేపథ్యంలో గత కొన్ని రోజులుగా జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। మరికొన్ని రోజుల పాటు ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయగా ఎండవేడిమికి తట్టుకోలేక జనాలు ఇక్కట్లు పడుతున్నారు। ఎండ తీవ్రత దృష్ట్యా మధ్యాహ్నం వేళల్లో జనసంచారం కనిపించడం లేదు। లాక్డౌన్ నిబంధనల్లో సడలింపులు ఇచ్చి రోజుకు 50% చొప్పున దుకాణాలకు అనుమతులు ఇచ్చినప్పటికీ ప్రధాన రహదారులపై సైతం ప్రజలు చాలా తక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు। ఇక మధ్యాహ్నమైతే లాక్డౌన్లో సడలింపులు లేని సమయంలో ఉన్న దృశ్యాలే దర్శనమిస్తున్నాయి। ప్రజా రవాణా నిలిపివేయడం, లాక్డౌన్ నిబంధనలు, ఎండ తీవ్రత వెరసి పట్టణంలోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగానే కనిపిస్తున్నాయి। అత్యవసరమైన పనులు ఉన్నవారు మాత్రమే బయటకు వస్తూ తమ పనులు ముగియగానే ఇళ్లలోకి వెళ్తున్నారు। ఉదయం 8 గంటలకే భానుడు తన ప్రతాపం చూపడం మొదలు పెడుతుండడంతో లాక్డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ జనాలు బయటకు రావడానికి ఆసక్తి చూపడం లేదు। ఇక సాయంత్రం 6 గంటలకే దుకాణాలు మూసివేయడం, 7 గంటల నుంచి కర్ఫ్యూ అమల్లోకి రావడంతో ఆ సమయంలోనూ ఇండ్లకే పరిమితమవుతున్నారు। అటు మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుతున్నాయి। ఇటీవల బోరజ్ గ్రామంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పల్లె ప్రజలు సైతం ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు। గతంలో అయితే ఎండ నుంచి ఉపశమనం పొందడానికి శీతల పానీయాల కేంద్రాలు, చెరుకురసం దుకాణాలను ప్రజలు ఆశ్రయించేవారు। ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఆ దుకాణాలకు అనుమతులు లేకపోవడంతో ఇళ్లలోనే పండ్ల రసాలు తయారు చేసుకుంటున్నారు। వేసవి కాలంలో వచ్చే సీజనల్ పండ్లకు డిమాండ్ పెరగడంతో పట్టణంలో ఆ వ్యాపారం జోరుగా కొనసాగుతోంది। పల్లెల నుంచి పట్టణానికి రైతులే వచ్చి వారే పండ్లను విక్రయిస్తున్నారు। కాలనీల గుండా వాహనాల్లో తిరుగుతూ పండ్ల విక్రయాలు జరుపుతున్నారు। మొత్తానికి కరోనా ప్రభావంతో ప్రతి సంవత్సరం వేసవి కాలంలో కనిపించే దృశ్యాలు ఈ ఏడు కనబడడం లేదు। కానీ భానుడి ప్రతాపంతో ప్రజలు బయటకు రాకపోవడం ఒకింత మంచే చేస్తోందన్న అభిప్రాయాలు వినబడుతున్నాయి। ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు। ఆసుపత్రిలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి వేడుకలు జరుపుకున్నారు। వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు చికిత్స అందిస్తూ వారి ప్రాణాలను కాపాడేది వైద్యులైతే ఈ క్రమంలో అడుగడుగున అటు వైద్యులకు సహాయపడుతూ ఇటు బాధితులకు ధైర్యాన్ని ఇస్తూ కంటికి రెప్పలా కాపాడేది మాత్రం నర్సులే। కరోనా వైరస్ వంటి తీవ్రమైన వ్యాధులు సంక్రమిస్తున్న సమయంలోనూ ధైర్యంగా పోరాడుతూ విధులు నిర్వర్తిస్తున్నారు। బాధితులకు మనోధైర్యం అందిస్తూ వైద్యులకు నిత్యం అందుబాటులో ఉంటూ ఆసుపత్రిలో నిస్వార్థ సేవలు అందించే నర్సుల దినోత్సవం సందర్భంగా రిమ్స్లో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు। ఫ్లోరెన్స్ నైటింగల్ జయంతి సందర్భంగా జరుపుకునే అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో ఆసుపత్రి స్టాఫ్ నర్సులు పాల్గొని వేడుకలు జరుపుకున్నారు। ఆసుపత్రిలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు। ఈ కార్యక్రమంలో రిమ్స్ నర్సింగ్ సూపరింటెండెంట్ విజయ, నర్సింగ్ సిబ్బంది శోభ, విమల, చంద్రలీల తదితరులు పాల్గొన్నారు। Thank you.
ఈ సందర్భంగా రిమ్స్ నర్సింగ్ సూపరింటెండెంట్ విజయ మాట్లాడుతూ వ్యాధితో బాధపడుతున్న వారిని కుటుంబ సభ్యులుగా భావించి వారికి నర్సులు సేవలు అందించాలని పేర్కొన్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ అందించిన సేవలను స్ఫూర్తిగా తీసుకొని నిస్వార్థంగా పని చేయాలని, బాధితులను తిరిగి ఆరోగ్యవంతులుగా చూడడమే లక్ష్యంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. మనం ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఈ సమాజ సేవకి అంకితం అవుతాను కాబట్టి నేను ఈ పెళ్ళి అలాంటివి చేసుకోను అనేసి దాని చాలా అంత ధనికమైన కుటుంబంలో పుట్టి చాలా ధనవంతురాలైనప్పటికీ కూడా పేదలకు చాలా సేవ చేసింది ఆమె. అందుకే ఆమె లేడీ విత్ ల్యాంప్ బిరుదు కూడా ఇచ్చారు. తర్వాత ఆమె 1910 ఆగస్టు 13వ తారీఖున పరమ పదించారు. కాబట్టి ప్రతి సంవత్సరం మనము ఆమెను ఆదర్శంగా తీసుకొని మనం ఈ యొక్క ఆమె జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నాము. తర్వాత మనందరం కూడా చాలా ఆమెను స్ఫూర్తిగా తీసుకొని పేదలకు వాళ్ళని ఏం కసిరించుకోకుండా ఏం చేయకుండా వాళ్ళకు చాలా సేవ చేయాల్సిన అవసరం మనకు కూడా ఉంది. నేను కూడా ఒక నర్సుగా పుట్టినందుకు ఒక నర్సుని అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నేను జూలై 31వ తారీఖు రిటైర్డ్ అవుతాను కాబట్టి ఇది నా లాస్ట్ అనుకుంటున్నా. అంటే నేను వేరే మళ్ళీ అక్కడైనా వెళ్తాను, కాకపోతే నేను సర్వీస్లో ఉన్నప్పుడు ఇది లాస్ట్ బర్త్డే ఈ మేడంకి. జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్ ప్రభావితులకు సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. వలస కూలీలతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉంటున్న నిరుపేదలకు పలువురు అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు. లాక్డౌన్ ప్రభావితులకు అండగా నిలుస్తూ విస్తృత సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వందల కిలోమీటర్లు నడుచుకుంటూ తమ స్వస్థలాలకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్న వలస కూలీలకు పలువురు దాతలు భోజన సదుపాయాన్ని కల్పిస్తూ ఉదారత చాటుతున్నారు. పిప్పర్వాడ చాందాటి గ్రామ పరిసరాల్లో నడుచుకుంటూ వెళ్తున్న వలస కూలీలకు సోమవారం రాత్రి ఏఎస్కే ఫౌండేషన్ చైర్మన్ సాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వలస కూలీలకు భోజనాన్ని అందించి వాటర్ బాటిల్లో అల్పాహారం సైతం అందజేశారు. ఈ విషయమై పలువురు వలస కూలీలు హర్షం వ్యక్తం చేశారు. అటు ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరానగర్లో సుమారు 700 కుటుంబాలకు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిజ్జంకి అనిల్ కుమార్ నేతృత్వంలో కూరగాయలు నిత్యావసర సరుకులను అందజేశారు. ప్రజలకు అవసరమైన సరుకులు అందజేసి కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం వంటి జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ మాజీ చైర్మన్ దామోదర్ రెడ్డి, నాయకులు రాహుల్ రెడ్డి, షేక్ మోయిన్, ప్రీతం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే తలమడుగు మండలంలోని సరిహద్దు గ్రామమైన లక్ష్మీపూర్ పెండల్వాడలో జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘం ఎన్ఆర్ఐల సహకారంతో నిత్యావసర సరుకులను అందజేశారు. రెండు గ్రామాల్లోని సుమారు 80 నిరుపేద కుటుంబాలకు సరుకులను అందజేసి ఉదారత చాటారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీవర్ధన్ రెడ్డి, రాష్ట్రపాల్ బాధ్యులు రంజిత్, నవీన్ రెడ్డి, సంతోష్ గౌడ్, నిహార్ తదితరులు పాల్గొన్నారు. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కులవృత్తులు చేసుకునే వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నాం. బాధిత కుటుంబానికి 6 లక్షల రూపాయల పరిహారం చెక్కును అందించిన ఎమ్మెల్యే జోగురామన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచన. పునః ప్రారంభమైన ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం. పట్టణంలో 3 కేంద్రాల ఏర్పాటు. అధ్యాపకులకు అన్ని వసతులు కల్పిస్తూ పూర్తి జాగ్రత్తలు పాటిస్తున్నామని డిఐఈఓ వెల్లడి. కరోనా నేపథ్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు. జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన పాటను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జోగురామన్న, అత్యవసర విధుల సిబ్బంది కృషిని కొనియాడిన మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, ఆటో డ్రైవర్లకు జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.